హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి నేను మా మదనపల్లిలో అతిపెద్ద చర్చి చూపించబోతున్నాను. ఎలా ఉందో చూడండి మీరే, సరేనా? చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మా మదనపల్లిలోనే అతిపెద్ద చర్చ్ అంటే ఇదే, సిఎస్ఐ జేఎస్ఐ చర్చ్ అన్నమాట. కాబట్టి చూడండి మీరు కానీ, ఇది ఎంట్రన్స్. ఇది వచ్చి మా రోడ్ సైడ్ పక్కలో ఉంటుంది, హోప్ హై స్కూల్ పక్కలో, జేసీఎం. తర్వాత ఇది చూడండి, ఎంట్రన్స్లో డెకరేషన్ అయితే మటుకు భలే చేశారనమాట. ఇది చూడండి, ఇక్కడ అయితే మటుకు లైట్స్ ఒక్క రకరకాలుగా ఉన్నాయి. నాకైతే తెగ నచ్చేసింది, రోడ్ సైడ్ ఆపి మరీ వీడియో తీస్తున్నాను, అంత బాగుందన్నమాట డెకరేషన్ అయితే. ఆ లైట్స్ మటుకు బాగా వేసినారు, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. చూడండి ఎంత బాగా బాగుంది కదా చర్చ్. ఇది పెద్ద చర్చ్ అనమాట, మదనపల్లిలోనే పెద్ద చర్చ్ అంటే ఇదే. ఎంత బాగుంది చూడు, ఈ లైట్స్, ఈ ఫ్లవర్, ఈ చెట్లు ఆ లైట్స్ మధ్యలో పెట్టింటే ఇంకా కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి పెద్ద స్టార్, ఇక్కడ బ్లూ లైట్ వేసినారు, ఇది ఇంకా హైలైట్. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. చర్చిలో క్రిస్మస్ ముందు రోజు ఇలా డెకరేషన్ చేసినప్పుడు నేను రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు చూశాను అనమాట. ఇంకా ఎంత బాగుంది చూడండి, ఇక్కడైతే గొడుగులు చూడండి, అసలు ఇంకా లెవెల్ అన్నమాట. ఇది టైర్లతో చేశారు, ఇది డిఫరెంట్గా ఉంది, ఇది బాగా నచ్చింది నాకు కానీ. ఇది ఇది ఒక సూపర్ అన్నమాట. ఇది చర్చి చూడండి, అబ్బా ఎంత పెద్ద చర్చి కదా, బాగుంది కదండి చూడండి. అంత చెట్లు గిట్లకి అంతా వేసేసారన్నమాట లైట్స్. ఇంకా ఇక్కడ చూడండి మా పెద్ద అది మన క్రిస్మస్ ట్రీ అనమాట, దాని కింద ఇవి గిఫ్ట్లు ఇచ్చేది అనుకున్నారు, ప్రజెంట్ పెట్టారంతే. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటాయి, ఇంకా సూపర్గా డెకరేషన్ చేస్తున్నారు. ఇంకా ఈ గొడుగులు అయితే మటుకు నాకు ఇది కొత్త రకంగా ఉంది, గొడుగులతో అసలు లైట్స్ వేయడం అంటే చాలా వెరైటీగా ఉంది కదా, సూపర్ అంటే సూపర్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్, ఈ సై అంటే ఇక్కడ వచ్చి మనకి మన ఏసఐ బొమ్మలు కానీ, కీచైన్స్ కానీ, వగేరా వగేరా ఏవి కానీ, బైబుల్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర. వీళ్ళు ఒక షాప్ మాదిరిగా పెట్టుకున్నారు, ఎందుకంటే క్రిస్మస్ రోజు అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట, వీళ్ళకి వ్యాపారం అనేది బాగా జరుగుతుందని. కాబట్టి వీళ్ళు ఒకరే పెట్టినారు, ఇంకా చాలామంది వస్తారు, సూపర్ అంటే సూపర్. ఈ కిచెన్స్ అయితే మనకి భలే నచ్చినాయి అనుకో, వెరైటీ వెరైటీ ఉన్నాయి అన్నీ, బాగున్నాయి కదా, ఇదేదో బాగుంది సూపర్. కిచెన్స్ చూడండి ఎంత బాగున్నాయో, బైబుల్స్, ఇంకా అంటే ఏసఐ బొమ్మలు కలిపిన టీషర్ట్స్, ఇంకా స్టిక్కరింగ్స్, ఇలాంటివి ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట ఇవి. ఇంకా ఆల్మోస్ట్ మన ఇవన్నీ ఇంట్లో పెట్టుకునేటివి, ఒక ధైర్యం కోసం పెడతారు ఆటోమేటిక్గా. చూస్తే దానికి ఎంత దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తాడు, అలా వాక్యాన్ని పెట్టుకుంటారనమాట. బాగుంది, ఇది బాగా నచ్చింది, ఇది సూపర్ హైలైట్ కదా. ఇలా మొత్తానికి అయితే చర్చి చూపించబోతున్నాను, చూడండి స్కిప్ చేయకుండా మొత్తం అంతా వీడియో చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. వెరైటీ వెరైటీ అన్నీ వచ్చినాయి అన్నమాట కిచెన్స్. నేను కొన్ని సంవత్సరాల నుంచి రావాలనుకున్నా కానీ రాలేకపోయినాను, ఈసారి అయితే మనకు ఖచ్చితంగా. అయ్యో కరెంటు పోయింది. మొత్తానికి అయితే బ్లాక్ చేసేటప్పుడు కరెంటు పోయింది, ఏం చేస్తాం, మన టైం అలా ఉంది. ప్రస్తుతానికి అయితే అలానే తీస్తాను, నెక్స్ట్ కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాత మొత్తం బ్లాక్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్తా, ఓకేనా? కరెంటు వెళ్ళిపోయింది, లేకపోతే అయినా హైలైట్గా ఉండు. ఆడికి మొత్తం చూద్దాం కరెంట్ ఎంచేపులకు వస్తుందా. ఇక్కడైతే క్యాండిల్ వెలిగించి దేవుణ్ణి మన మనసులో కోరికను కోరితే ఇక్కడ నెరవేరుతాయి, అందుకని క్యాండిల్ వెలిగించి మన కోరికని చెప్తారన్నమాట. లోపల డెకరేషన్ అయితే భారీగా చేస్తున్నారు, కానీ గేట్లు వేసేసారనమాట లోపల, అందుకని కిటికీలో నుంచి చూపించిపోతున్నాను. చూడండి బాగుంది కదా చర్చ్, ఎంత పెద్ద చర్చ్. ఆల్మోస్ట్ అందరికీ పెన్నిళ్ళు అన్నీ ఇక్కడే జరుగుతాయి. నేనైతే చాలా పెన్నిళ్ళకి వచ్చాను, కరెంటు పోయింది లేకపోతే ఇంకా బాగా కనపడింది. చూడండి కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉందో, కరెంటు లేనప్పుడు ఎలా ఉందో, బాగుంది కదా, కొత్తగా ఉంది ఈసారి అయితే డెకరేషన్ మటుకు సూపర్. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్.